మరి చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ దైవజనులకు పెద్దలకు వారందరికీ ఈ ఉదయకాలమున 3868వ రోజు శనివారం రోజు ప్రభు మనకు ఒక నూతన దినాన్ని అనుగ్రహించారు. అందుకు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి ముందుగా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు ఈ జూమ్ ద్వారా మరి మనం అందరినీ ఉదయ కాలమును పెద్దల కడ లేచి ప్రభు సన్నిధిలో సాగిలపడటానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈ కూడికను మనము ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మన మధ్యలో శ్యాంబాబు గారు ఉన్నారు, వారు ప్రార్థన అన్న వందనాలు అన్న శ్యాంబాబు అన్న శ్యాంబాబు వందనాలు. మీరు మీట్ లో ఉన్నారు. వంగపురం శ్యాంబాబు అన్న బన్బాస్ గారు అన్న ఒక్క నిమిషం శ్యాంబాబున్న ప్రార్థన చేయండి. శ్యాంబాబున్న అన్మీట్ అవ్వండి. మళ్ళా మీట్లో వచ్చాడు. సరే, మన మధ్యలో పెద్దలు ఆదినారాయణ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. మా స్థుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి పూజనీయుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి 60వ దినం ప్రభు మేము ప్రదర్శనం చేసుకుని మీ పాదాల చుట్టూ సాగిలపడి అబ్బా తండ్రి నాయనాన్ని పూజించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. నిండి వారమైన మమ్మల్ని నేటి వారుగా తీర్చిదిద్దినారు, అల్పులైన మమ్మల్ని అధికంగా చేసుకున్నారు, చీకట్లో ఉన్న మమ్మల్ని మీ వెలుగులకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. లేని వారు కూడా ఈ బాధ్యత ఇచ్చేయండి. ఈ యొక్క ఉదయ కాలవల సమయంలో నైనా మరచండి మేమందరము ఆయా దూర దూర ప్రాంతాల్లో ఉన్న ఏక మనసుతో ఏక ఆత్మతో ఏక కుటుంబీకులుగా మీ పాదాల చింతకు చేరి నైనా మొదలు మీ వాక్యాన్ని ధ్యానించుకున్న గొప్ప దినకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో మీరుండండి నైనా మొదలు ఆదరించి అంతవరకు అధ్యక్షత వహించి ఆత్మ నడిపింపు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం స్వామి. మేమందరం ఆశతో వచ్చినాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గల ప్రభావం బట్టి మీకు వందనాలు. నైనా మరి తండ్రి మీ వాక్యమనే ఆహారాన్ని మాకు సమృద్ధిగా మరి తండ్రి మేము భోజించినట్లు నైనా మీ దాసుని మా వాక్యం అందిస్తున్న మీ దాసుని మీరేనైనా మరి తండ్రి ఆ సాసును మరుగుపరిచి మీ సెలవుచారును మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి ప్రభావ. అలాగనే పాట పాడుతున్న వారు కూడా మంచి స్వరం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నడిపిస్తున్న మిదాసులు ఇజ్రాయల్ అన్న కోసం భారం వహిస్తున్న మరి ప్రభా కోసం ప్రార్థిస్తున్నాం. వీరందరూ కూడా సమయించుకున్న భారం అనుగ్రహించి ఆయా పనిముట్లుగా మీ సాధనాలుగా మమ్మల్ని సేవలో వాళ్ళందరినీ వాడుకొని మిమ్మల్ని మేము మహింపరచుకొని సమయమైంది ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలు అనేకులు ఉన్నారు సకాలంగా నడిపించమని మేమందరం మీ మాటలు విని నైనా మరచండి భయంతో భక్తితో వణుకుతో నైనా మరచండి మా యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించుకొని నీ కొరకు సాక్షులుగా జీవించిన సహాయం చేయమని ఈ కార్యక్రమం అంతట్లో ఆదియు మధ్యము అంతము మీరు నడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీనమైన స్థలికి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించినటువంటి పెద్దలు ఆదినారాయణ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ శ్రీలం ప్రవీణ్ గారు పాట పాడటానికి వచ్చారు, లేరే రాలేదు, ఇంకా జాయిన్ కాలేదు, రాలేదన్నా. అందుకని మన మధ్యలో మరి ఇద్దరు గాయకులు కూడా ఉన్నారు, ఒకరు రమేష్ బాబు దాసరి గారు, లేకపోతే రాజారావు గారు పొద్దుటూరు నుంచి. ఎవరైనా ఒకరు పాట పాడవలసినట్టుగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. రమేష్ బాబు అన్న దాసరి రమేష్ బాబు అన్న వందనాలు. నా రాజారావు అన్న బాడమానండి.
సరే మంచి రాజారావు గారు ప్రొద్దుటూరు నుంచి రాజారావు అన్న పాటలు పాడతారు అన్న రాజారావు వందనాలు అన్న వందనాలు పాట పాడు ప్రియులారా చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కీర్తన పాడి ప్రభువును కనపరుద్దాం అంగరంగ వైభవంగా యేసయ్యను ఊరేగింతును అంతరంగమే అదరంగా యేసయ్యను కీర్తింతును నా జీవన రంగంలో విశ్వాస పయనంలో నా జీవన రంగంలో విశ్వాస పయనంలో అంగరంగ వైభవంగా యేసయ్యను ఊరేగింతును అంతరంగమే అదరంగా యేసయ్యను కీర్తింతును వెనుక ఉన్నవి మరచి ముందున్నవే తలచి వెనుక ఉన్నవి మరచి ముందున్నవే తలచి శ్రమలు నిందలెన్నున్నా సేవింతును శ్రమలు నిందలెన్నున్నా సేవింతును నా జీవన రంగంలో విశ్వాస పయనంలో నా జీవన రంగంలో విశ్వాస పయనంలో అంగరంగ వైభవంగా యేసయ్యను ఊరేగింతును అంతరంగమే అదరంగా యేసయ్యను కీర్తింతును ఏ బలహీనతలో నే చిక్కుకొనకుండా ఏ బలహీనతలో నే చిక్కుకొనకుండా నిర్మలంగా పరిశుద్ధంగా జీవింతును నిర్మలంగా పరిశుద్ధంగా జీవింతును నా జీవన రంగంలో విశ్వాస పయనంలో నా జీవన రంగంలో విశ్వాస పయనంలో అంగరంగ వైభవంగా యేసయ్యను ఊరేగింతును అంతరంగమే అదరంగా యేసయ్యను కీర్తింతును యేసు వైపు చూచుచు మున్ముందుకు సాగుచు యేసు వైపు చూచుచు మున్ముందుకు సాగుచు సహనంతో ఓర్మితో పరుగిడుతును సహనంతో ఓర్మితో పరుగిడుతును నా జీవన రంగంలో విశ్వాస పయనంలో నా జీవన రంగంలో విశ్వాస పయనంలో అంగరంగ వైభవంగా యేసయ్యను ఊరేగింతును అంతరంగమే అదరంగా యేసయ్యను కీర్తింతును థ్యాంక్ యూ నా వందనాలు మీట్ లో ఉండరన్నా ఇజ్రాయెల్ అన్న మీట్ లో ఉన్నారు చక్కటి పాట పాడి వినిపించినటువంటి రాజారావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం మనం చక్కటి సమయానికి వచ్చాం మరి మన మధ్యలో బ్రదర్ జ్యోతి విజయ్ కుమార్ గారు అనంతపురం నుండి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉండగా దానికంటే ముందు మనకు ప్రార్థనలో నడిపిస్తారు దేవరాజు పుట్టపర్తి నుండి దేవరాజు గారు ప్రార్థన చేస్తారు అన్న దేవరాజు అన్న వందనాలు ప్రేమ కలిగిన తండ్రి కరుణామయుడా జాలిగల మా ప్రియ ప్రభువ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి అంతా మంచి నిద్ర మాకు అనుగ్రహించి మరి ఒక నూతన దినంలోకి మా ప్రవేశాన్ని మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం
గడిచిన కాలం అంతా మీ కృపలో మీ భద్రతలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక నాయన మా తండ్రి మీద ఆశలు తలపెట్టిన గొప్ప కార్యానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఉదయం మా తండ్రి మీ వాక్య దర్శనము ప్రభువ మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరీక్షించుకుని ముందుకు సాగడానికి మీకు ఇచ్చిన ఈ గొప్ప సమయానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభు ఇంతవరకు ప్రారంభ ప్రార్థన చేసిన వారికై మరి అలాగే మా ప్రభు పాట పాడిన వారిని బట్టి నన్ను నడిపించిన వారిని బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మా ప్రభు మరి వాక్యం అందించిన మీ దాసుని దేవా మీరు ఆత్మచేతో నింపి ప్రభు అమూల్యమైనటువంటి ప్రభు ఆత్మీయంగా ఇదనానికి మా జీవితాలకు కావాల్సిన అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని మీ దాసు ద్వారా మీరు అందించమని మేము ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే మంచిది, మీరు మాట్లాడితే శక్తి, మీరు మాట్లాడితే ఆదరణ. మీ వాక్యము తండ్రి మా ప్రభు దేవానాయన మమ్మల్ని సరిచేస్తుంది. నేనటువంటి మాటల చేత ప్రభు మీ దాసుని నేనా మీరు వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అటు మాటల చేత మా ప్రభు మాకు కావాల్సిన ఆహారాన్ని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి తండ్రి. అవును మా ప్రభు నడిపిస్తున్నటువంటి ప్రయాసపడి నడిపిస్తున్న మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ కృపలో వర్తిలేజేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ముందున్న సమయంలో మా ప్రభు నేను శ్రేష్టమైన సమయంలో మా ప్రభు మీ దాసు ద్వారా మాతో మాట్లాడమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచిన మా పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దేవరాజు గారికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో 3868వ రోజున మరి సహోదరులు జ్యోతి విజయ్ కుమార్ గారు అనంతపురం నుంచి మనకు వాక్యం అందిస్తారు. వారు ధారావాహికంగా మరి ఆది కాండం నుంచి మనకు వర్తమానాలు అందిస్తున్నారు. మరి చక్కగా విందాం, ఆలకిద్దాం, అందరూ మిట్లో ఉండి మరి సందేశాన్ని మనం విని ఆనందిద్దాం. అన్న జ్యోతి, జ్యోతి బాబు అన్న వందనాలు. అన్న వందనాలు అన్న, అందరికి వందనాలు. క్రీస్తునందు ప్రేమైన వర్లారా, ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనాన్ని మనం యోసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 22వ వచనంలో యోసేపు పలించడి కొమ్మ, ఊట యొద్ద పలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఫలభరితమైన జీవితాన్ని యోసేపు కలిగి ఉండడానికి తల్లిదండ్రుల జీవితాలని కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఒక చెట్టు అది అభివృద్ధి చెంది దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి అది ఫలించేడి కొమ్మగా చెట్టుగా ఉండాలి అంటే ఆ స్థలము, ఆ విత్తనము రెండు క్షేత్ర బీజ ప్రాధాన్యం అంటారు రాజరికంలో. ఆ రెండు విషయాలని చాలా జాగ్రత్తగా జ్యేష్ఠులకి భారతదేశంలో యూదులకు ఉన్నట్టే మొదటి కుమారుడికి జ్యేష్ఠుడికి ఆ రాజరికం అన్నది అప్పగించడం భారతదేశంలో ఉంది. యూదుల్లో కూడా ఆ జ్యేష్ఠత్వాన్ని గురించి మనం చూస్తాం. పరలోకంలో మన ప్రభుల వారు జ్యేష్ఠులుగా, మనమంతా దేవుని పిల్లలు అయితే ఆయన జ్యేష్ఠులుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల జీవితాలని మనం జాగ్రత్తగా గమనిస్తే తల్లి అయిన రాహేలు జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆమె జీవితంలో ఉన్న విధేయత, పరిశుద్ధత, ప్రాధాన్యతల గురించి గతంలో మనం ధ్యానం చేశాం. ఆమె విధేయత తండ్రి మందనం కాయడం, ఆమె రూపవతి సుందరి అయి ఉన్నప్పటికీ ఆమె తండ్రి మాటను, ఆ మాటకు విధేయత చూపి ఆమె తండ్రి మందను కాయడానికి సిద్ధపడిన వ్యక్తిగా మనం చూశాం. యోసేపు కూడా తండ్రి మందను కాచేవాడిగా 37వ అధ్యాయంలో మనం చూస్తాం.
37వ అధ్యాయంలో ఆత్మదేవుడు మోషే ద్వారా యోసేపును మనకు పరిచయం చేస్తూ తండ్రి మందను ఆయన సహోదరులతో కలిసి ఆయన మందను మేపేవాడిగా కాచేవాడిగా మందను మేపుచుండెను అన్న మాటను 37:2 మనం చూస్తాం. ఆయన విధేయత, తండ్రి అన్నల దగ్గరకు వెళ్ళి సమాచారము క్షేమ సమాచారం తీసుకురమ్మన్నప్పుడు 14వ వచనంలో 37వ అధ్యాయంలో ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన విధేయత, యోసేపు విధేయత, అలాగే యేసు ప్రభుల వారు కూడా ఆయన స్వచ్ఛందంగా విధేయత చూపిన వాడే. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసాం ఎవరు వెళ్తారు అని అడిగితే ఆయన నేను వెళ్తాను అన్న మాటను మనం ధ్యానం చేశాం. యాకోబు రాహేలుల పరిశుద్ధత, మనం అనుకుంటాం అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అంటే ఆ దేవుడు కూడా ఆయన్ని అబ్రహాం దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా ఆయన పరిచయం చేసుకున్న దేవుడిగా మనం చూస్తాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన తన ఏకైక కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి దేవుని మాటకు భయపడ్డవాడై ప్రేమ చూపినవాడై ఆయన దేవుని మాటకు విధేయత చూపినవాడై ఇస్సాకును బలి ఇచ్చేయడానికి సిద్ధపడిన అబ్రహాం చూసినప్పుడు ఆయన అబ్రహాం దేవుడా అంటే అది సమంజసమే అని మనకు అనిపిస్తుంది. తండ్రి మాటను అదే విధేయత ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద లేదా బలి కోసమై ఏర్పాటు చేసి కట్టెలు పేర్చిన ఆ ప్రదేశం మీద ఇస్సాకును పడుకోబెట్టి కత్తి ఎత్తినప్పుడు కూడా మౌనంగా ఉన్న ఇస్సాకును చూస్తే ఆయన విధేయత బట్టి ఆయన ఇస్సాకు దేవుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడేమో అనిపిస్తుంది. మరి యాకోబు దేవుడు అని పిలిపించుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆయన ఆశా నిగ్రహము, ఆయన పరిశుద్ధత అని మనం ఇక్కడ చూస్తున్నాం. 6 ఏండ్లు మంద కోసం, 7 ఏండ్లు రాహేలు కోసం, తిరిగి మళ్ళా 7 ఏండ్లు 14 సంవత్సరాలు రాహేలు కోసం ఆయన కొలువు చేసిన వాడుగా ఇద్దరు ఒకే రూఫ్ కింద ఒకే ఇంట్లో ఉన్నా ఒకరినొకరు ప్రేమిస్తున్నారు ఇష్టపడుతున్నారని తెలిసిన యాకోబు మామకు లేదా రాహేలు తండ్రికి పెళ్లి చేయడం కూడా ఇష్టమే అని తెలిసిన వారి జీవితాల్లో ఎటువంటి అపరిశుద్ధత అపవిత్రత అన్నది లేకుండా జీవించిన పవిత్రమైన జీవితాన్ని మనం చూస్తాం. ఈ రోజుల్లో అయితే ప్రేమించినామని చెప్పి ప్రేమించలేదు అని తెలిస్తే యాసిడ్ పోసి లేకపోతే గొంతు కోసి ఈ రోజుల్లో ఆది కాండంలోనే మనము పవిత్రమైన ప్రేమను మనము చూడగలుగుతాం. ఆమె కోసం 14 సంవత్సరాలు కొలువు చేసిన యాకోబు జీవితాన్ని మనం చూసినప్పుడు శోధనలో సహితం ఆయన కుమారుడైన యోసేపు పాపాన్ని ఎదిరించిన వాడిగా, పాపం నుంచి పారిపోయిన వాడిగా, పరిశుద్ధత చాటుకున్న వాడిగా యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారిని మనం చూసినట్లయితే ఇంకా ఆయన పరిశుద్ధుడు, మనలందరినీ పరిశుద్ధులుగా చేయడం కోసమే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా మనం చూస్తున్నాం. 3వదిగా ఆమె ప్రాధాన్యత మనం చూసినప్పుడు యాకోబు ప్రాధాన్యత దేవుడే ఉండగా యాకోబు ప్రాధాన్యత తండ్రి తల్లి మాట విని యాకోబు అన్న వివాహం అక్కడ అన్యులను చేసుకున్నాడని ఆయన తల్లి మాట ఆయన ఆలకించి రిబ్కా అన్న ఆయన లాబాను కుమార్తెలను వివాహం చేసుకోవడానికి ఆయన
అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఆయన ఆ యాకోబు రాహేల్ను చూడగానే ఆమె రూపవతి సుందరి అని మనం బైబిల్లో చూస్తున్నాం. యోసేపు కూడా రూపవంతుడు సుందరుడు అయి ఉన్నాడు అని మనం ఆయన 39వ అధ్యాయంలో ఆయన శోధన సమయంలో మనం యోసేపును గురించి చూస్తాం. మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసు ప్రభువు వారు ఆయన 10,000లో అతి కాంక్షనీయుడు. ఆయనను సిలువ వేయడానికి రాణు వారు ఆయనని బంజించి తీసుకొస్తున్నప్పుడు అక్కడ పీఠంపై కూర్చున్న గవర్నరు ఆయన చూసినప్పుడు ఆయన ఒక నేరస్తుడిలాగా నా పైలట్కు పిల్లలకు కనపడలేదు. ఆయన టీవీగా, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన మాటల్లో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన క్రియల్లో కానీ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని అమ్మాని పిలిచేంత గొప్ప నైతిక విలువలను లోకానికి చాటించిన ఆ దేవుని, ఆ దేవకుమారుణ్ణి ఆ గవర్నర్ చూసినప్పుడు, ఒక యువరాజుకు సెక్యూరిటీగా ఉండి ఆయన్ని దర్బారుకు తీసుకొచ్చినట్లే ఉంటుంది కానీ ఆయన ఒక నిందితుడిగా లేదా ఒక దోషిగా ఆయన అక్కడికి రావడం జరగలేదన్న విషయాన్ని ఆయనకు అర్థమై ఆయన మాటల మధ్యలో యూదుల రాజు అన్న అన్నాడు అంటే, ఆయన యూదుల రాజువా అని ప్రశ్నించాడు అంటే, ఆయన శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్న యేసుప్రభుల వారు ఎంత టీవీగా, ఎంత గంభీరంగా దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడో, తండ్రిని పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకున్నప్పటికీ ఆయన త్యాగాన్ని, సిలువ యాగాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ప్రాధాన్యత, యాకోబు ప్రాధాన్యత తల్లి మాట అయితే, ఆయన వివాహం చేసుకోబోయిన రాహేలు ఆమె ప్రాధాన్యత మొట్టమొదటిగా తండ్రి దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ప్రేమిస్తున్నాడు ఆయన బంధువు, రక్త సంబంధి, లేకపోతే వరసైన వ్యక్తి ఆయన ఇక్కడికి వచ్చి ఉండాలని ఇష్టపడుతున్నాడు అని తెలుసుకున్న ఆ రాహేలు మొట్టమొదటిగా తండ్రి దగ్గరికి వెళ్ళి సమాచారం చెల్లించింది. ఆ ప్రాధాన్యతలు మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో మన ప్రతి విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన వాళ్ళంగా మనం ఉన్నాం. వారి కుమారుడైన యోసేపు 37వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన సహోదరుల గురించిన సమాచారం, ఆయన ప్రయాణమైపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ సంగతులు కనుక్కొని వచ్చి చెప్పిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆ సమాచారాన్ని తండ్రికి ఆయన వాళ్ళ చెడుతనాన్ని గురించి తెలియజేశాడు. కాబట్టి యోసేపు అంటే అన్నలకు కోపము, పగ, ద్వేషము, అసూయ అన్న విషయాలని మనం గమనించగలం. అసూయ చేత వారు యోసేపును గోతిలో పడేస్తే మన ప్రభుల వారిని కూడా అక్కడున్న యాజకులు, పరిశీలు, శాస్త్రులు అందరూ అసూయ చేతనే ఆయన్ని అప్పగించినట్లుగా మనం సువార్తల్లో చూస్తాం. జీవితాలని మనం పరిశీలన చేసినప్పుడు వారి విధేయత, వారి పరిశుద్ధత, వారి ఇచ్చే ప్రాధాన్యత మనం గమనించినప్పుడు ఇవన్నీ యేసు ప్రభువులో నెరవేరినట్లు మనం చూస్తున్నాం. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన
తండ్రి మాటను నెరవేర్చిన కుమారుడైన దేవుని కుమారుడైన యేసుప్రభుల వారి విధేయతను మనం చూస్తాం. ఆయన పరిశుద్ధత మనకు తెలుసు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మట్టి ఆయనను పట్టి ఉంచలేకపోయింది. మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచిన దేవుడిగా మనం చూస్తున్నాం. దానికి కారణము యేసుప్రభుల వారి పరిశుద్ధతే. చాలామంది దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు చనిపోయి తిరిగి లేవలేదు. చాలా ప్రదేశాల్లో మేము గొప్పవారు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు చనిపోయి తిరిగి లేస్తామని చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు లేవలేదు. కేవలం సజీవుడిగా మరణాన్ని గెలిచి లేచిన దేవుడిగా మనుషుల దృష్టిలో మానవుడిగా యేసుప్రభువుల వారు మాత్రమే. దానికి రుజువు ఆయన ఖాళీ సమాధి. మిగతా కొన్ని విషయాలు దేవుని చిత్తం అయితే మనం ధ్యానం చేద్దాం. రాహేలు జీవితంలో ప్రేమను గురించి మనం ఆలోచన చేయాలి. రాహేలు జీవితంలో ఆమె ప్రార్థన గురించి మనం ఆలోచన చేయాలి. ప్రార్థన జీవితాన్ని గురించి, రాహేలు జీవితంలో ఆమె ప్రయాణాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆమె జీవితంలో ఇవి చాలా ప్రధానమైన సంఘటనలు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించే యాకోబు ఆమె కోసం మొట్టమొదటిగా 7 సంవత్సరాలు, తర్వాత మరి లేయను వివాహం చేసుకున్న తర్వాత తిరిగి మరి 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆమెను ప్రేమించి ఆమె కోసం ఆయన మామ దగ్గర కొలువు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. 14 సంవత్సరాలు ఆమె కోసం ప్రేమించే ఆ ప్రేమికుడు తన ఎదుటనే ఉంటే ఆమెకెంత సంతోషమో. కానీ యాకోబు ఆమె కోసం కొలువు చేశాడు కానీ ప్రాణం పెట్టినంతగా అనుకుంటున్నామే కానీ ఆయన ఆమె కోసం ప్రాణం పెట్టలేదు. మన ప్రభువుల వారైతే మనల్ని ప్రేమించి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన దానికి రుజువుగా ఆయన కుమారుణ్ణి పంపాడు మనకు బదులుగా శిక్ష అనుభవించడానికి. ఆయన వచ్చి రక్తమంతా మన కోసం ధారపోసి ప్రాణాన్ని మన కోసం అర్పించిన దేవుడిగా మనం చూస్తున్నాం. ఈ ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే యాకోబు తన కుమారుడైన యోసేపును కూడా ప్రేమించిన వాడిగా 37వ అధ్యాయంలో చూస్తాం. లేయా కంటే రాహేలును ప్రేమించినట్లు యాకోబు మిగతా కుమారులందరికంటే యాకోబు యోసేపును ప్రేమించినట్టు దానికి రుజువుగా 37వ అధ్యాయంలోనే ఒక విచిత్రమైన అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించినట్లు మనం చూస్తున్నాం. యాకోబు లేయా కంటే రాహేలును ప్రేమించాడు, కుమారులందరికంటే యోసేపును ప్రేమించాడు. యాకోబును తండ్రి అయిన దేవుని స్థానంలో ఉంచుకొని యోసేపును యేసుప్రభువుల వారికి ఛాయగా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుప్రభువుల వారి కంటే నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సిలువలో ఏలీ ఏలీ లామా సబక్తాని కేక పెట్టినప్పుడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అంటే అప్పుడు యేసుప్రభుల వారు అద్వితీయ కుమారుడు, ఆయన ప్రియకుమారుడు, సృష్టికర్త అయిన యేసుప్రభుల వారిని, నీతిమంతుడైన యేసుప్రభుల వారిని, ఏ మంచి లేని మన కోసం ఆయన చెప్పే జవాబు ఏమై ఉంటుందంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితే అంటే ఈ జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు చెప్తాడేమో ఆయన. నీ చేయి నేను ఎందుకు వదిలినానంటే అలాని వాళ్ళే చేయి పట్టుకోవడానికి, నడిపించడానికి, విడిపించడానికి,
పరలోకంలో సింహాసనం మీద దేవునితో పాటు కూర్చుంటబెట్టడానికి యేసుప్రభువు వారి చేయి విడిచిన దేవుని తండ్రి అయిన దేవుని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుప్రభువు వారి ఆయన క్షమ, ఆయన ప్రేమ అవి మనం ఆలోచన చేస్తే మన ఊహకు అందదు. ఆ ప్రేమ ప్రతిఫలాన్ని కోరలేదు. యోసేపు ఫలించడం కొమ్మ అంటే బహుశా యాకోబు రాహేలు సుందరవతి రూపవతి అని ఏమన్నా ప్రేమించాడేమో, నీలో నాలో ఏమి చూసి దేవుడు మనల్ని ప్రేమించాలి? ఆ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ప్రతిఫలం ఆశించని దేవుడు, నువ్వు నేను ఏం చేయాలని దేవుడి కోసం దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రాణం పెట్టినంతగా, తన కుమారుని రక్తాన్ని అంతటిని మన కోసం దారపోయినంతగా మనలో ఏ మంచి ఉంది? ప్రతిఫలం ఆశించని దేవుని కుమారుడైన యేసుప్రభువు వారిని బలిగా అర్పణగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయనని చూసినప్పుడు యోసేపు ఫలించడు కొమ్మ అన్న మాటకి దేవుని వాక్యంలో మనం చూస్తే 47:20 ఫరో కోసం యోసేపు భూమిని కొన్నట్టు మనం అక్కడ చూస్తాం. 47 ఆయన ధాన్యాన్ని అందరికీ ఐగుప్తు దేశం వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఆయన అమ్మినప్పుడు 47:19 నుంచి చదివితే ఇంకా చక్కగా అర్థమవుతుంది అనుకుంటాను. 19 చదువుతున్నాను. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. 20 అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోదాయను. పొలాలని వ్యక్తుల్ని వాళ్ళు అమ్ముకున్నారు. యోసేపు కొన్నాడు. భూమి ఫరోదయ్యింది. యేసుప్రభుల వారు రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. మరి మనము మన ఆస్తులు దేవునివా? ఈ వాక్యము ధ్యానించినప్పుడు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి మనది. కలభావము కళ చెప్పింది యోసేపే. ఆ ప్రజలందరినీ కరువు నుంచి రక్షించింది యోసేపే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గిడ్డంగులను ఏర్పాటు చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గోడౌన్స్ను ఎట్లా ఇప్పుడు ధాన్యం దాచడానికి వాడుతున్నారో, ఆదికాండంలోనే యోసేపు 7 కరువులో ధాన్యం సమకూర్చి కరువులో వాడడం కోసమై బాగా పంట పడినప్పుడు 7 సమృద్ధి అయిన మహాకరువులో పక్క దేశాల వాళ్ళకు కూడా ఆహారం అందించగలిగిన ఆ స్థితిలో ఆయన గొప్ప పని చేసి దేవుని ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకొని, భవిష్యత్తును తెలుసుకొని, రాజు తర్వాత ఫరో తర్వాత ఫరో అంతటి స్థానంలో ఉన్న వ్యక్తి కొంచెం కూడా ఆస్తిని ఐగుప్తులో సంపాదించుకోలేదు సొంతంగా. ఆ మాట చదివినప్పుడు అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనేను. మనం కొనే భూములు, మనం కట్టించే బిల్డింగ్లు దేవుని కోసమేనా? భూమి ఫరోదాయను. భూమి కొంటే
భూమి పరవదైంది. చర్చిల్లో స్థలాలు, చర్చి ఆ బిల్డింగ్లు, చర్చిలో పెద్దరికాలు, చర్చిల్లో గొప్పతనాల కోసం మనం ఏం చేస్తున్నాం? మన జీవితాలు, మన ఆస్తులు దేవునివేనా? మనం దేవుని దాసులుగా, వాళ్ళే చెప్తున్నారు మా పొలాలని మమ్మల్ని మీరు కొనండి, మాకు ఆహారం ఇయ్యండి. జీవాహారం ఇచ్చిన దేవుడు, మనల్ని రక్తం ఇచ్చిన కొనిన దేవుడితో మనం ఆ మాట చెప్పగలుగుతున్నాము, మేము మీ దాసులం అయ్యా, మా సంపాదన మీది అని చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఆయన ఫలించాడు, యోసేఫ్ ఎంతగా ఫలించాడు అంటే ఇక్కడ మనం చూస్తాం, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, వాక్యానుసారంగా జీవించే జీవితం, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను, బార్డర్స్ దాటి, గోడలు దాటి, అడ్డుగోడలు దాటి వ్యాపించిన ఫలించిన జీవితాన్ని మనం చూసినప్పుడు మన జీవితాలు ఎందుకు ఫలించడం లేదో ఆలోచన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఫలించడానికి యోసేపు ఆయన ప్రేమ, అమ్మివేయబడిన, వేరే దేశంలో ఉన్న పరిస్థితులు ఏమి బాగలేకపోయినా, చాలామంది ఆలోచించి చెప్పే మాటలు ఇవే, వాళ్ళ నాన్న సేవకుడు కాబట్టి ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు, ఆయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యాడు, ఆల్రెడీ కట్టడబడిన మందిరాలు ఉన్నాయి కాబట్టి సుఖంగా వాళ్ళు సేవ చేస్తున్నారు, వారికి వాహనాలు ఉన్నాయి కాబట్టి, ఇవి ఉన్నాయి కాబట్టి, అవి ఉన్నాయి కాబట్టి అని ఎన్నో సాకులు చెప్పే సేవకుల జీవితాల్లో యోసేపు ద్వారా దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, యోసేపుకి ఏమున్నాయి? యోసేపు దేవుని కోసం నిలబడడానికి, యోసేపు దాసుడుగా ఉండి ఆయన రాజరికానికి రావడానికి యోసేపు దగ్గర ఏమున్నాయి? దేవుని వాక్యం లేదు, ధర్మశాస్త్రము నిర్గమ కాండంలో మోషే ఇస్తాడు. ఆయన ఉన్న దేశంలో విగ్రహారాధన లేకపోతే బలవంతంగా ఫరో దగ్గర గొప్ప అపవిత్ర కార్యాలు జరిగే నిర్దేవులు, విగ్రహారాధికులు లేదా దేవుడికి ఇష్టం లేని బలులు అర్పించే వాళ్ళ మధ్య యోసేపు ఒంటరిగా, చూడండి నార్త్ ఇండియాకి పోయి పరిచయం చేయడానికి ఒకసారి ఆలోచన చేయండి, మనకెవరు తెలియని వాళ్ళ మధ్య, భాష తెలియని వారి మధ్య, ఆ భాష రాని వారి మధ్య, వాళ్ళ సంప్రదాయాలు ఆచారాలు వేరే అయినా, మిషనరీ వర్క్ చేసిన దేవుని సేవకులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇన్ని సౌకర్యాలు, మనకు చదువుకోవడానికి బైబిల్ ఉంది, దేవుని మాటలు వినిపింపబడుతున్నాయి, సువార్త ప్రకటింపబడతా ఉంది, యేసు ప్రభు దేవుడు అని ప్రాణాలు పోయినా చెప్పడానికి సిద్ధంగా ఉండే దేవుని బిడ్డలు, దేవుని సేవకులు మన చుట్టూ ఉన్నారు, ఎన్నో సాక్షి జీవితాలు. మన తరంలోనే భక్తి గారు కానీ, ఏసన్న గారు కానీ, వాళ్ళు ఏం ఆస్తులు సంపాదించుకొని, ఏమి ప్రారంభంలో ఏమి పునాదులు ఉంటే వాళ్ళు చేశారు సేవ అని మనం ఆలోచన చేస్తే, మనకి ఇవ్వబడ్డ తలాంతులు, మనకి ఇవ్వబడ్డ అవకాశాలని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే, అసలు అంగవైకల్యం లేని శరీరం, కాళ్ళు చేతులు బాగున్నాయి, స్వరాలు బాగున్నాయి, చక్కగా పాటలు పాడగలిగే స్థితిలో మన వాళ్ళు ఉన్నారు, జూమ్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్ని ఆధిక్యతలు ఉన్నా మన ఈ మాట మనం చెప్పగలమా?
దాసత్వంలో ఉండి యేసు ప్రభుల వారి రిక్తుడిగా దాసుడిగా ఈ లోకంలో ఉంటే, యాకోబు మామగారి దగ్గరకు పోయి కొలువు చేస్తే, వాళ్ళ కుమారుడైన యోసేపు ఫలించడు కుమ్మ ఎలా అయ్యాడు, ఆయన ప్రతిఫలం ఆశించలేదన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ఈ లోకం అలాగా ఉంది, మనం ఏం అనడానికి లేదు, అయితే నాకేంటి అని, సో వాట్, అయితే ఏం, నాకేం ప్రయోజనం అని మాట్లాడి. ఈ లోకంలో నువ్వు ఏదన్నా మంచి చేసినా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచించి, యేసు ప్రభులు అని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన ఉచితంగా రక్షణ వస్తుందంటే అనుమానపడే వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం. అన్నిలను వదిలేద్దాం. దేవుని గురించి తెలిసి, దేవుని గురించి తెలిసి తెలిసి దేవదూతలు లేని భాగ్యాన్ని దేవుడు మనల్ని దాసులుగా కాకుండా కుమారులుగా వారసులుగా మనకు ప్రకటిస్తే మన పరిచర్య ఏంటి, మన ప్రేమ ఏది, దేవుడు మన పట్ల చూపిన ప్రేమకు ప్రతిగా మనం చూపే ప్రేమ ఏంటి. రెండోదిగా ఆయన ఆమె ప్రార్థనా జీవితం, ఆమె ఏమో మానవ ప్రయత్నాలన్నీ చేస్తుంది, అక్కంటే అసూయ సహజమే, అక్కకు పిల్లలున్నా ఆమెకు ఆరుగురు సంతానం ఉన్నప్పటికీ కుమార్తెతో ఏడుగురు, దాసినిచ్చి ఆమె ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం ఆమె ప్రయత్నం చేస్తే, ఓటీగా ఈమె తన దాసిని భర్తకు ఇచ్చి సొరగసి అంటారు, గర్భాన్ని అతికియడం వంటి, ఆమెకు సంతానం కావాలి కాబట్టి తన దాసిని ఇచ్చేస్తుంది. కానీ ఆమె గర్భం ఎప్పుడు తెరవబడుతుంది అంటే ఆమె జీవితంలో ప్రార్థనను మనం చూస్తాం, 30 అధ్యాయంలో చూస్తాం, 29 అధ్యాయంలో ఆమె ప్రేమింపబడ్డాన్ని మనం చూస్తాం, 30 అధ్యాయంలో ఆమె మనవి చేయడం, 22 వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచను, అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించను అనుకునేను. ఎప్పుడు ఆమె గర్భం తెరవబడింది? ఆ పుత్రదాత వృక్ష ఫలాల వల్ల కాదు, ఆమె దాసి పిల్లల వల్ల కాదు, ఆమె అక్క పిల్లలు ఉన్నప్పటికీ, అక్క దాసి పిల్లలు ఉన్నప్పటికీ వారి ద్వారా కాదు, ఆమె మనవ చేసినప్పుడు, ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మనవిని విన్నాడు. మనవిని వినే దేవుడు ఆయన. ఎవరెవరికో ఏమేమో చెప్పుకున్న తర్వాత చివరిలో నేను ఎప్పుడు చెప్తుంటాను, అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ అని, ఎప్పుడో ఆఖరిలో ICUలో ఉన్నప్పుడు అంటే అప్పుడు కూడా ప్రార్థన చేయొద్దని కాదు నా ఉద్దేశం. మానవ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత చివరిగా దేవుడే దిక్కు అని దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని చూసినప్పుడు మనం యాకోబు ప్రార్థన జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ పెనుయేల అనుభవం, లేకపోతే రాతంతా ప్రార్థించే యోసేపు తండ్రి అయిన యాకోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కోసం ఇప్పటికీ తండ్రి కృపాశాన విజ్ఞాపన చేసి యేసు ప్రభుల వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె ఒక మాట అడుగుతుంది యాకోబు దగ్గరికి వచ్చి, నువ్వు నాకు సంతానాన్ని లేకపోతే నేను చచ్చిపోతానని. దేవుని దాసులుగా మన జీవితాల్లో, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో, దేవుని కుటుంబంలో ఉంటున్న మన జీవితాల్లో ఆత్మీయ సంతానం మాకు లేకపోతే మేము సస్తామని చెప్పే ఒక్కరైనా దేవుని సేవకులైనా లేకపోతే పెద్దలైనా విశ్వాసులైనా దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సంతానం కోసం వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళే కానీ మాకు ఆత్మీయ సంతానం, మేము సువార్త చెప్తే, మేము వాక్యాన్ని చెప్తే ప్రభు కృప చూపించి మమ్మల్ని మా ప్రార్థన అంగీకరించి మాకు సహాయం చేసి ఆయన మాట వలన
ఆకర్షింపబడి అంగీకరించాలని ప్రార్థన చేసేవాడు. మనం కొద్దిమంది భక్తుల జీవితాలు వింటాం, నాకు ఆ ప్రాంతాన్ని ఇదేవ కన్నీటి ఉపవాస ప్రార్థన. మన చుట్టూ దారుణాలు జరుగుతున్నా, క్రైస్తవులని హింసిస్తున్నా, చంపుతున్నా, వాళ్ళు చేస్తున్న పరిచర్యను ఆటంకపరిచి వాళ్ళని కొట్టి అవమానపరిచి గుడ్డలు కూడా తీసేసి రోడ్ల మీద తిప్పుతున్న మన వాళ్ళకి చలనమే లేని ఈ పరిస్థితిని చూస్తే కనీసం ప్రార్థన చేయలేమా? దారుణాలని ఖండించలేమా? శాంతియుతంగా చెప్పలేమా? ఏ పని చేయకుండా కదా మనం రక్షింపబడ్డాం, మనకేం జరగడం లేదు. మమ్మల్ని క్షేమంగా కాపాడుదేవా, మా రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రాకుండా చేయదేవా. ఇది మన ప్రార్థన. యేసు ప్రభుల వారు తెలిసి తెలిసి ఆయన అవమానించి నిందించి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, అంతకంటే గొప్ప అవమానం ఉండదని అనుకుంటా ఒక వ్యక్తికి. మన వాళ్ళు గొడవలు పడ్డప్పుడు అంటాడు నువ్వు మగాడవైతే అని కదా, అట్లే అన్నారు యేసు ప్రభువు అని. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, అన్ని భరించి అని చేసిన ప్రార్థన. ప్రతి శుభ శుక్రవారాన క్రైస్తవ సమాజం అంతా జ్ఞాపకం చేసుకుంటుంది, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, నీకు తెలియదా? మనం క్షమించడం చేతగానితనమైన ఈ లోకంలో ఒప్పుకుంటాం, మన పట్ల తప్పు చేసిన లేదా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప, పబ్లిక్ మీటింగ్లో అంటున్నారు క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు ఒక చెంప మీద కొడితే రెండు చెంప చూపిస్తారా? మనం చూపిస్తామా? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తాము. ప్రసంగాలు మాత్రమే కాదు, మన జీవితంలో ఆచరణ, మన జీవితాల్లో ప్రభును పోలి నడుచుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు మన జీవితాల్లో ఏమున్నాయి? ప్రార్థన చేస్తున్నాము, సంఘారాధన అని చెప్తున్నాము, ఉపవాస ప్రార్థన అంట, హోల్ నైట్ ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన, ఫలితమేది? మన జీవితాల్లో మన కోసం ఇప్పటికీ ఆయన సింహాసనం మీద కూర్చొని లేడు, తండ్రి కుడి పార్శ్వన ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడు మనం యేసు ప్రభువులని చూస్తున్నాం. ఆయన భక్తులు శ్రమల్లో ఉన్నప్పుడు, పరలోకంలో స్టెఫన్ను రాళ్ళతో కొట్టి చంపినప్పుడు, పరలోకంలో యేసు ప్రభువు లేచి నిలబడినట్టు మనం చూస్తున్నాం. ప్రతిస్పందించే దేవుడు ఆయన. చాలామంది అనుకుంటారు మాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అని. రాహేలు ప్రార్థన జీవితం ఆమెకి సంతానాన్ని ఇచ్చింది. ఆమె ఎంత ఆశాజనకంగా ప్రార్థన చేసిందంటే, ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టారు. యోసేపు ఒక్కడే కాదు, బెన్యామిన్ కూడా కావాలి ఆమెకి. ఆమె యోసేపు ఒక్కడితో ఆగడం లేదు. నాకు సంతానాన్ని లేకపోతే చచ్చిపోతానని చెప్పిన మాటకు, ఇక్కడ మనం చదివిన మాటకు మనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, యెహోవా మరి ఒక కుమారుణ్ణి నాకు దయచేయటం. యెహోవా ఒక కుమారుడు ఉన్నాడు యేసు ప్రభువుల వారు. మనం దేవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన ప్రియకుమారుడైతే మనమంతా దేవుని కుమారులు, మరి ఒక కుమారులుగా ఆయన మనల్ని సింహాసనాల మీద పరలోకంలో నిత్యత్వంలో చూడాలన్న దేవుని ప్రేమను మనము ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభుల వారి విజ్ఞాపనను మనం చూస్తున్నాం. ఆత్మదేవుని మూలుగులను మనం చూస్తున్నాం. ఒప్పించి ఆత్మదేవుడు మరి ఒక కుమారుడు, మరి ఒక కుమారుడు ఈ లోకంలో నశించి నరకానికి పోవడానికి ఇష్టం లేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి అంతా భూమి మీద ఉన్న అందరూ దేవుని బిడ్డలే,
ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన యేసుప్రభువుల వారు రక్షణకర్త అయినప్పుడు ఆయన కుమారులుగా అధికారం ఇవ్వడానికి ఆయన చేసిన సిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఫలితాన్ని మనం పొందినప్పుడు ప్రతిగా మరి యొక్క కుమారుల్ని మనం వారసత్వంగా ఆత్మీయ కుమారుల్ని ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామా లేదా అన్న ఆలోచన మనం చేయాలి. వారి ప్రయాణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, రాహేలు 20 సంవత్సరాలుగా యాకోబు ఆ మామగారి ఇంట్లోనే ఉన్నాడు. మనకు తెలుసు మన భారతీయ సంప్రదాయం ప్రకారం బాగా ఘనంగా పెళ్లి జరిగిన పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి పోయేటప్పుడు ఏడుస్తుంది. ఒకవేళ అత్తగారి వాళ్ళు మామూలుగా వివాహాల విషయంలో ఇచ్చేటప్పుడు పెద్ద ఇంటికి ఇవ్వాలా అంటే గొప్ప ఇంటికి ఇవ్వాలా, తెచ్చుకునేటప్పుడు కొంచెం పేద ఇంటి నుంచి తెచ్చుకోవాలని చెప్పేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు లేదు అనుకోండి, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళకే ఇవ్వాలా, లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళకే ఇవ్వాలన్న ఆలోచన, అమెరికా సంబంధాలు అట్టాటి వచ్చేసాయి అనుకోండి. ఎంత ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేప్పుడు ఖచ్చితంగా పెళ్లి కూతురు ఏడుస్తుంది. 20 సంవత్సరాలు అత్తగారింటికి పోవాల్సిన అవసరం లేకుండానే ఇద్దరు భార్యలు లేయా రాహేల్ ఇద్దరు ఆ భర్త పని చేసి పెడతాడు, తండ్రి ఆయన చూసుకుంటున్నాడు, అన్నలు ఉన్నారు, కుమారులు కుమార్తెలు దాసులు దాసీలు దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. ఆహా, ఎంతగా అభివృద్ధి చేస్తున్నాడంటే అది దేవుని చిత్తము ఇక్కడే ఉండడము అన్నంతగా అభివృద్ధి చేస్తున్నాడు. యాకోబు ఆస్తి పెరిగింది, లాభానికి ఆస్తి పెరిగింది, యోసేపు కూడా ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు దేవుడు మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటాడు, నీ తండ్రి ఇంటికి పో అంటాడు. అంటే రాహేల్ వల్ల మామ ఇంటికి పోండి అని. అప్పుడు రాహేల్ ఏమంటుందంటే, దేవుడు నీతో ఏం చెప్తే అది చేయి. దేవుని మాట విని వాడు ప్రయాణమై అక్కడి నుంచి వెళ్తాడు. యోసేపు జీవితంలో యోసేపు కూడా, యోసేపు మనం 50 అధ్యాయంలో ధ్యానం చేస్తాం యాకోబు సమాధిని గురించి. ఎంత ఘనంగా సమాధి జరుగుతుందంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి పోయి సమాధి చేసిన ఆ శవాన్ని ఒక దేశం నుంచి రాజమర్యాదలతో ఇంకొక దేశానికి, సైనికులు ఆ సైనిక మర్యాదలతో, దేశ నాయకుల మర్యాదతో ఆ దేశంలోనే సమాధి చేస్తారు. కానీ ఐగుప్తు నుంచి యాకోబు శరీరాన్ని శవాన్ని అక్కడ ఉన్న ఐగుప్తు వైద్యుల చేత సిద్ధపరచబడి అక్కడ పిరమిడ్స్ అనేవి ఉంటాయి ఈజిప్ట్లో. ప్రపంచ వింతల్లో ఒక వింత శవాన్ని భద్రపరచడం, ఆ శవాన్ని భద్రపరిచే ఆ స్థలంలో భద్రపరచకుండా యాకోబు తన సొంత ప్రదేశంలో తన తాత అయిన అబ్రహాము కొని సమాధుల తోట ఆ ప్రదేశంలో పూడవపడాలి, సమాధి చేయబడాలని ఆయన ఇష్టపడినప్పుడు రాజమర్యాద తీసుకొస్తాయి. అక్కడే రాజరికంలో ఐగుప్తుల ప్రాణాలన్నింటిని కాపాడిన యోసేపు ఇంకెంత ఘనంగా సమాధి చేసిండేవాళ్ళు. కానీ ఆయన శల్యాలను తీసుకొని అక్కడ రమ్మని చెప్పిన యోసేపు ఆయన రాజమర్యాదలను కంటే మోషేలాగా రాజకుమార్తె ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికంటే, ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అనిపించుకొని అక్కడ రాజమర్యాదలు పొంది సేవా సంస్కారాలు జరగడం కంటే తన తండ్రుల పితరుల సమాధుల దగ్గర సమాధి చేయబడాలని కోరుకున్న ప్రయాణాలని మనం ఇక్కడ చూస్తున్నాం. మన జీవిత యాత్రలో, మన జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని మాట చొప్పున మనం ఉంటున్న ప్రదేశాన్ని, మనం జీవిస్తున్న జీవితాన్ని వదిలిపెట్టి ఒక మిషనరీగా ఒక వేరే తెలియని ప్రదేశానికి దేవుడు వెళ్ళమంటే, ఆయన అబ్రహాం దేవుడు అని అనిపించుకోవడానికి నువ్వు లేచి బయలుదేరంటే బయలుదేరాడు ఆయన. నీ కుమారుని బలి అంటే బలి ఇచ్చడానికి,
భార్యతో డిస్కషన్ పెట్టుకోవాలి. నిజంగా దేవుడు కుమారుణ్ణి ఇమ్మన్నాడా, అట్లా అనిపించిందా అని ఏం మీటింగ్ పెట్టుకోలేదు. ఒకవేళ మీటింగ్ పెట్టుకుని ఉంటే ఆమె కూడా వద్దని చెప్పేదేమో. దేవుని మాటను విని వినినట్లు చేసిన మరి ఆ మాట ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆయన మీతో చెప్పున్నది వినుడి అని చెప్పడం లేదు. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంటారు. మనం వింటున్నాం, చేయడం లేదు. ఇంతవరకు ఆమె ఆత్మీయ జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించిన చివరి పరీక్ష సమయంలో ఆమె విఫలమైంది, కానీ శోధన సమయంలో యేసేపు ఫలించాడు. దేవుని చిత్తం అయితే మరి ఒకసారి ఆ పరీక్ష సమయాన్ని మనం ధ్యానం చేద్దాం. రాహేలు జీవితంలో యోసేపు ఫలించడు కొమ్మగా ఉండడానికి రాహేలు విధేయత, పరిశుద్ధత ఆమె ప్రాధాన్యతలను మనం చూసాం. అలాగే రాహేలు ప్రేమ, ప్రేమింపబడ్డాన్ని, ఆమె ప్రార్థనా జీవితాన్ని, ఆమె ప్రయాణాన్ని మనం చూసాం. దేవుని చిత్త ప్రకారం ప్రయాణం చేయడానికి భర్తను ప్రోత్సహించిన ఇద్దరు అక్క చెల్లెల భార్యలను మనం ఇక్కడ చూస్తున్నాం. మన జీవితాల్లో మన విధేయత, మన పరిశుద్ధత, మన ప్రాధాన్యత అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమకు ఫలితంగా దేవుడు ప్రార్థనా పరుడైన మన దేవుడు, మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన చేసే దేవుడు, ఆయన ప్రయాణించి ఆ లోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవుడు, మనల్ని ఆయన లోకానికి ప్రయాణం కమ్మని చెప్తున్న దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను పరీక్షించుకొని ఈ దినంలో మనం ప్రవేశం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఇచ్చిన పెద్దలకి, నిర్వాహకుడికి వందన. ఈ తలంపులను దేవుడు దీవించి మన జీవితాల్లో ఆచరించేటట్లు సహాయం చేయండి కాక. మంచిది. చక్కటి వర్తమానం అందించినటువంటి జ్యోతి విజయ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు. జ్యోతి విజయ కుమార్ గారు ధారావాహికంగా మనకు ఆది కాండంలో నుంచి శ్రేష్టమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా రాహేలు, యాకోబు, ఏషియబు ఇలా మొట్టమొదటిగా వారు తల్లిదండ్రుల యొక్క విధేయతను, పవిత్రతను, వారి యొక్క ప్రేమను గురించి తెలియజేసి దానికి ఏషియబు కూడా ఎట్లా పవిత్రతను కాపాడుకున్నాడో, మరి మన ప్రభు వారికి సాదృశ్యంగా అనేక విషయాలను వారు ఎట్లా దానిని వారి జీవితాలలో అలవర్చుకున్నారనేటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని వచ్చారు. అవును, నిజంగా రాహేలు మనవి విన్న తర్వాతనే ఆమె గర్భము తెరవబడింది, ప్రార్థన పరురాలుగా ఉంది. యాకోబు కూడా గొప్ప ప్రార్థన పరుడు, అందుకనే పేరు మార్చి ఇస్రాయేలుగా చేసి నన్ను దీవించారు. అంతకుముందు ఆయనకు అన్ని ఉన్నాయి, 12 మంది కుమారులు, భార్యలు, మంద అంతా ఉన్నా కానీ అక్కడ యాకోబు ప్రార్థన పరుడుగా మనం గమనిస్తున్నాం. యేషేబు కూడా అనేక విధాలుగా ప్రభు సన్నిధిలో కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. అదే కాకుండా వారు ఏ విధంగా అయితే పవిత్రమైన జీవితాన్ని జీవించారో తాను కూడా అపవిత్రుడు కాకుండా పారిపోయి పవిత్రతను కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మన ముందుకు తీసుకొని వచ్చారు. చాలా శ్రేష్టమైన సందేశము. తల్లిదండ్రులు అంటే ఈ దినాలలో తల్లిదండ్రులు కూడా వారి పవిత్రతను, పరిశుద్ధతను బట్టే పిల్లలు కూడా ఉండాలి అనేటువంటి మాటను మన ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా యేషేబు ఆనాడు ఇప్పుడున్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ పనులకు ఆనాడు ఆయన చేసిన దానికి గమనించి చూస్తే ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా ఫెయిలే, కానీ ఆయనైతే ఐగుప్తు దేశం చుట్టుపక్కల ఉన్న ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలకు కూడా ఆహారము మరి ఇచ్చినటువంటి వాడుగాను, పరా కొరకు భూములు కొనినటువంటి వాడుగాను, ఆయనకు అంటూ ఈ లోకంలో ఏమి సంపాదించుకోలేదు. అందుకని ప్రభువారు కూడా లోకాన్ని ప్రేమించి ఈ లోకంలో దేనిని ఆయన ఆశించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఈ శ్రేష్టమైన విషయాలను మన ముందుకు తీసుకొచ్చినటువంటి జ్యోతి విజయ కుమార్ గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం.
मरी कुड़क प्रार्थना तो मन मुगुक मन मध्य मरी ब्रदर एन पिलिप बैंगलोर नीचे पिलिप गार प्रार्थन पिलिप वंदना प्रार्थन चेंडी పరిశుద్ధుడవైన మా తండ్రి జీవం కలిగిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలము మీ పాద సన్నిధిలో నాయన మేమందరము మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని కీర్తించుటకు భూమి మీద మరొక దినం సజీవులుగా ఉంచారు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రజలముగా ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మమ్మల్ని సజీవులుగా ఉంచారు. క్రీస్తుతో కూడా కూర్చోబెట్టుకొని భూమి మీద సార్వతి సంఘముగా మీ సేవకులముగా మీ పరిచరికులముగా మీ పనికి నాయన నమ్మకస్తులముగా మమ్మల్ని నమ్ముకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నమ్మకతాన్ని మేము చక్కగా నెరవేర్చేవారముగా మీ మంద విషయములో ప్రభా బహు జాగ్రత్త కలిగి మేము కాపాడేవారముగా మీరు మాకిచ్చిన ఆ గొప్ప నమ్మకాన్ని బట్టి, ఆ బాధ్యతను బట్టి, సంఘాలను బట్టి ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము వాక్య పరిచర్య అమిదాసుని బలపరిచారు తండ్రి. రాహేలు యాకోబు కుటుంబాలు దేవా, ఆనాటి కుటుంబాలు, ఆనాటి యొక్క పరిచర్య ప్రార్థన దేవా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేడు మేము ఎలాగున్నామో ఒకసారి మేము మా జీవితాలు పరీక్షించుకొని ప్రభా పోరాటాలు, సనుగులు, సమస్యలు, భేదాలు ఇవన్నీ నాయన క్రీస్తు ద్వారా కొట్టివేయబడి ఉన్నాయి. అవి మేము గుడి తిరిగి నాయన నూతనమైన జీవితం కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి పోరాడేవారముగా మమ్మల్ని బలపరచమని ప్రాధేయపడుతున్నాం. విదాసుని బలపరచండి. మేము కన్నీటితోనూ వేదనతోనూ ప్రభా అనేకమైన ఆత్మలను కనేవారముగా, ఆత్మలు నాయన మీ సన్నిధిని తెచ్చేవారముగా మమ్మల్ని బలపరచండి దేవా. ఉన్న ఆత్మల పట్ల మేము ఎలాగా వారి యొక్క అవసరతలను మీ వాక్యముతో తీర్చాలను సహాయం వచ్చేయమని ప్రాధేయపడుతూ చేరి వచ్చిన పరిశుద్ధులు, సేవకులు, పెద్దలను బట్టి దేవా నడిపిస్తున్న ఇస్రాయేలును బట్టి ప్రభా మీకు ఎంతో గాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఉదయ కాలములో మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు అయిన యేసు ప్రభు ఘనమైన నామములు స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాము.